వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. చాలామంది రైల్వే ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. దాంతోపాటుగా రీసెంట్గా మనం జనరల్ స్టడీస్ నాలెడ్జ్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి బుక్ కూడా రిలీజ్ చేశాను. ఒకసారి ఇండెక్స్ చూపించండి, బుక్స్ రివ్యూ చేయండి, ఎలా ఉంటుందో చూస్తాము అన్నారు. సో రెండు పనులు ఒకేసారి అవుతాయని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ మీరు మా దగ్గర ఈ బుక్ తీసుకోవాలని కూడా కాదు, ఒకవేళ తీసుకునే ఉద్దేశం కూడా తీసుకోండి. తీసుకోకపోయినా సరే ఒకసారి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే సేమ్ చాప్టర్స్ అన్నింటినీ ఒక బుక్లో నేను ఇండెక్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఇస్తాను. వాటిని మీరు ఒక నోట్స్ లాగా ఎక్కడైనా ప్రిపేర్ చేసుకుని ఆ సబ్జెక్ట్ మీద ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ నుంచి ఎన్టీపీసీ కావచ్చు, లేకపోతే ఆర్పీఎఫ్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్ కావచ్చు, మిగతా ఏ ఎగ్జామ్ గ్రూప్ డీలో కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయి మనకి, వాటిలో నుంచి ఈ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనము ఐక్యరాజ్య సమితి అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. ఆ టాపిక్ నుంచి అయితే ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్స్ అయితే వస్తాయి. దాంట్లో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఆశయాలు, సమితి పుట్టుక, చార్టర్, సభ్యత్వము, ఈ విధంగా టాపిక్స్ అన్ని ఇచ్చాము. దాని కింద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2019 నుంచి 2022 వరకు అన్ని రకాల ఎగ్జామినేషన్స్లో వచ్చిన జీకే అదేవిధంగా జనరల్ స్టడీస్ బిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ యునెస్కో వారసత్వ ప్రదేశాలు, అదేవిధంగా దాని యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వివిధ దేశాల్లో ఉన్న అంతర్జాతీయ సంస్థలు, దాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నివేదికలు, సూచికలు ఇవి కరెంట్ అఫేర్స్ కింద వస్తాయి. 2023 నుంచి 2024 వరకు ప్రపంచంలో ఉన్న అన్ని సంస్థలు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న సంస్థలు విడుదల చేసిన నివేదికలు. సపోజ్కి హంగరింగ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా బిలినియర్స్ ఇండెక్స్ అని ఉంటుంది. ఇట్లాంటి చాలా రకాల ఇండెక్స్ ఉంటాయి, వీటికి సంబంధించిన టోటల్ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ కూటములు చాలా ఇంపార్టెంట్, ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, అదేవిధంగా ఒలింపిక్ కమిటీ, నేర న్యాయస్థానము, అలినోద కూటమి, కామన్వెల్త్ దేశాల కూటమి, G8, G20, G5, ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఐసియన్, ఇటువంటి బ్రిక్స్ కూటమి, ఇటువంటి సంబంధించి మొత్తం అన్ని కూటములు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కూటములు రీసెంట్గా జరుపుకున్న సమావేశాలు కూడా ఉంటాయి, అది ఎక్కడ జరిగింది, రీసెంట్గా ఈ సమావేశం ఎక్కడ జరిగింది అంటారు, అది కూడా ఇవ్వడం జరిగింది. అంటే 2024 2023 జరిగిన సమావేశాల లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా భారతదేశం సభ్యత్వం ఉన్న అంతర్జాతీయ కూటములు అన్ని కూడా నేను కవర్ చేసి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇండెక్స్ అనేది ఇక్కడ వేరే ఎటువంటి బుక్లో కూడా మీకు కనబడదు, అది నార్త్ ఇండియన్ బుక్స్లో అయినా, ఎందుకంటే నేను సొంతంగా క్రియేట్ చేసింది, ఎందుకంటే ఎక్కువ ఫోకస్ చేసి నేను క్రియేట్ చేశాను. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఆర్బీ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది, వాటి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్ని చూసుకొని ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్కి నార్త్ ఇండియాలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, జనరల్ సైన్స్ బుక్స్ అనేది చాలా ఉంటాయి. కానీ ఆర్ఆర్బీ వాళ్ళకి ఏం కావాలి అసలు మెయిన్గా, జనరల్ సైన్స్తో పాటు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది కావాలి. నేను అందుకని మన జనరల్ సైన్స్ బుక్లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మొట్టమొదటి పేజీలో ఇవ్వడం జరిగింది. మొత్తం 86 మోడల్స్ ఇచ్చాను. ఆర్ఆర్బీ స్టూడెంట్స్కి ఏది కావాలో నేను అంతా బాగా స్టడీ చేశాను కాబట్టి నాకు ఎక్కువగా అవగాహన ఉంటుంది. మళ్ళీ ఆ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఇవ్వడమే కాకుండా దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాను. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే వీడియో అనేది వస్తుంది. ఎందుకు చాలా మందికి అసలు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు, కానీ ఒకవేళ దొరికినా కానీ ఎక్కడైనా సొల్యూషన్స్, అసలు ఏంటి, ఎలా వచ్చింది ఆ ఫార్ములా, ఎట్లా సొల్యూషన్ చేయాలనేది అర్థం కాదు. అందుకని నేను దానికి వీడియో సొల్యూషన్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎన్టీపీసీకి కావచ్చు, లేకపోతే గ్రూప్ డీ కావచ్చు, ఆర్పీఎఫ్, ఏఎల్పీ, టెక్నీషియన్, జేఈ, ఈ స్టూడెంట్స్కి ఏది కావాలో తెలిసిన వ్యక్తిగా నేను అనేది ఈ బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. సో భారతదేశం సభ్యదేశంగా ఉన్న అంతర్జాతీయ కూటమి చాలా ఇంపార్టెంట్, ఇది అంతర్జాతీయ శాంతికి సంబంధించి భారతదేశం ఎటువంటి ప్రణాళికను రూపొందించింది, అదేవిధంగా పంచశీల, అలీనోద్యమం, కామన్వెల్త్, వీటన్నిటిలో భారతదేశం ఉంది, బ్రిక్స్, వీటన్నిటికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఉంటాయి. బ్రిక్స్, బీమ్స్టెక్, సార్క్ యొక్క లక్ష్యాలు, ఈ టాపిక్స్ నుంచి 2019 నుంచి 2022 రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాతీయ అంటే భారతదేశ సదస్సులు, శిఖరాగ్ర సమావేశాలు 2023 2024 జరిగిన అన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన తేదీలు, దీని నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ మనకి ముఖ్యమైన తేదీలు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతర్జాతీయ కానీ జాతీయ కానీ ముఖ్యమైన తేదీలు అడగడం జరుగుతుంది. ఆ టాపిక్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫేర్స్లో ముఖ్యమైన తేదీలకు ఎలా అడుగుతాడు, వాటి యొక్క థీమ్స్ అడుగుతాడు. 2023 2024 ముఖ్యమైన డేట్స్ ఉంటాయి కొన్ని అంతర్జాతీయ. రీసెంట్గా మనకి వరల్డ్ టీచర్ డే జరిగింది, మనకి ఇంటర్నేషనల్ టీచర్స్ డే, అంతర్జాతీయ టీచర్స్ డే జరిగింది, దాని యొక్క థీమ్ ఏంటి, లేకపోతే ఇతర ఎక్కడే జరిగింది దాని యొక్క థీమ్ ఏంటి, వాటర్ సమ్మిట్ జరిగింది దాని యొక్క థీమ్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి వీటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ నోబెల్ బహుమతులు అని చెప్పేసి దాని పుట్టుపూర్వకాల నుంచి లాస్ట్ 2023 విజేతలు వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 2024 అనేది డిసెంబర్లో ఇస్తారు. సో కాబట్టి 2023 వరకు ఇవ్వడం జరిగింది, 2023 నోబెల్ బహుమతులు విజేతల వరకు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటికి ఎవరెవరికి వచ్చింది, మొట్టమొదటి ఫీమేల్ ఎవరు, మేల్ ఎవరు, అతి చిన్న వయసులో పొందిన వారు ఎవరు, అతి పెద్ద వయసులో పొందిన వారు ఎవరు, అదేవిధంగా భారతదేశం నుంచి నోబెల్ బహుమతులు పొందిన వారు ఎవరు, ఇటువంటి ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 2022 వరకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆస్కార్ అవార్డులు, గ్రామీ అవార్డులు, బూకర్ ప్రైజ్, రామన్ మెగాసెసీ అవార్డు, గాంధీ శాంతి బహుమతి, కళింగ అవార్డు, భారతరత్న, పద్మ అవార్డ్స్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు, జాతీయ క్రీడా అవార్డులు 2023కి సంబంధించిన అన్ని కరెంట్ అఫేర్స్ కింద వస్తాయి. అండ్ ఇతర ముఖ్యమైన అవార్డులు మొత్తం 2024 2023 ఇచ్చిన కరెంట్ అఫేర్స్ సంబంధించిన అన్ని అవార్డులు ఇవ్వడం జరిగింది. అండ్ ఇటీవల ప్రకటించిన మరికొన్ని ఇతర అవార్డులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒలింపిక్స్, శీతాకాల ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, కామన్వెల్త్, అదేవిధంగా ఆసియా క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, క్రికెట్ ప్రపంచ కప్, ఫుట్బాల్ ప్రపంచ కప్, హాకీ ప్రపంచ కప్, టెన్నిస్ క్రీడా ట్రోఫీలు, ప్రసిద్ధ క్రికెట్ స్టేడియాలు, దేశాల జాతీయ క్రీడలు, క్రీడా మైదానాల పేర్లు, జనాదరణ పొందిన క్రీడలు, ఆటగాల సంఖ్య, అదేవిధంగా ఇలా చాలా రకాలు ఇవ్వడం జరిగింది. భారత రక్షణ శాఖకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాము. అండ్ భారతదేశంలో ఉన్న పరిశోధన కేంద్రాలు, అదేవిధంగా పుస్తకాలు, రచయితలు, మరి 2024లో కొత్త కొత్తగా రచించిన పుస్తకాలు, ఆ రచయితల పేర్లు, అదేవిధంగా విదేశీ రచయితలు వారి యొక్క పుస్తకాలు,
ముఖ్యమైన కమిటీలు, కమిషన్లు, సాయుధ దళాల స్థావరాలు, అంతర్గత భద్రత, ఉమ్మడి సైనిక విన్యాసాలు, ఇది కరెంట్ అఫేర్స్ కింద వస్తుంది 2023-2024. కొన్ని రాష్ట్రాల వ్యవస్థాపక దినోత్సవాలు, భారతదేశం యొక్క పెయింటింగ్, భారతదేశం యొక్క సంగీత వాయిద్యాలు, ఆ వాయిద్యాలలో పేరుగాంచిన వ్యక్తుల పేర్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, శాస్త్రీయ సంగీత నృత్యాలు కళాకారులు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రాష్ట్రాలు జానపద నృత్యాలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, భారతదేశ ముఖ్యమైన పంటలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, భారతదేశంలోని సాంస్కృతిక సంస్థలు, కొన్ని ముఖ్యమైన వ్యక్తుల శ్మశాన వాటికల నామాలు, వార్తాపత్రికలు, దేశాల పార్లమెంట్లు, ప్రపంచంలోని ఇంటెలిజెన్స్ సంస్థలు, నూతన నియామకాలు, ఇది ఇంపార్టెంట్, జాతీయ నియామకాలు, అంతర్జాతీయ కేబినెట్, అదేవిధంగా రాష్ట్రాలు, గవర్నర్లు 2023-2024 వరకు ప్రజెంట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విధంగా స్టాటిక్ జీకే జనాభా, ఈ విధంగా లోక్సభ ఎన్నికలు 2024 ఏ విధంగా జరిగిందో చూసుకున్నట్లయితే స్టాటిక్ జీకేనే మనకు 249వ పేజీ వరకు ఇవ్వడం జరిగింది. స్టాటిక్ జీకే ఇదంతా స్టాకే, 250 పేజీలు మొత్తం స్టాకే ఉంది. జనరల్ స్టడీస్ అనేది ఇంకా తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. చూడండి స్టాటిక్ జీకేకి మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఎంత ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. స్టాటిక్ జీకే కరెంట్ అఫేర్స్ నుంచి దాదాపు ఆల్మోస్ట్ 80% మార్క్స్ కవర్ అవుతాయి, మిగతా 20% మార్క్స్ జనరల్ స్టడీస్ నుంచి వస్తాయి. జాగ్రఫీ ఇక చూడండి, సౌర వ్యవస్థ, అదేవిధంగా భూమి యొక్క వాతావరణం, వాయువుల యొక్క కూర్పు, ప్రపంచంలో ప్రధాన అగ్నిపర్వతాలు, ప్రపంచంలోని ప్రధాన పీఠభూములు, నది ఒడ్డున ఉన్న నగరాలు, అదేవిధంగా హిస్టరీ కూడా ఇవ్వడం జరిగింది. ఆస్థాన కవులు, మానవ పరిణామం, ప్రాచీన కాలాలు, అశోకుడి సంగీతులు, బౌద్ధ సంగీతులు, జైన తీర్థంకులు, జైన సమావేశాలు, అశోకుడి శాసనాలు, ఇవన్నీ బాక్సెస్ రూపంలో ఉంటాయి జనరల్ స్టడీస్. అదేవిధంగా పాలిటీ వచ్చేపాటికి మొత్తం అంతా రాజ్యాంగము, అదేవిధంగా అన్ని ఆర్టికల్స్, 395 ఆర్టికల్స్, దాని లోపల ఉన్న సబ్ ఆర్టికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ సవరణలు అన్ని ఇవ్వడం జరిగింది. ఆదేశక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఇవన్నీ మొత్తం మనం ఇవ్వడం జరిగింది. ఇక ఎకానమీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్పేస్ నుంచేమో మనకు 2 చాప్టర్లు కవర్ చేసాం. భారతదేశ అంతరిక్ష వ్యవస్థ, అదేవిధంగా రంగాల వారిగా ఇస్రో ప్రయోగించిన, ప్రయోగించబోయే ఉపగ్రహాలు, 2024 వరకు ఇస్రో చెప్పిన ప్రతి ఒక్క ప్రయోగం కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి అన్ని ప్రయోగాలు ఇచ్చాను నేను భారతదేశ యొక్క క్షిపణులు, ఎందుకంటే ఇప్పుడు ఈ క్షిపణి వ్యవస్థ గురించి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా యుద్ధాలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి. అన్ని క్షిపణుల గురించి రోజు మనం వార్తలు వింటున్నాం. బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైల్స్, యాంటీ ట్యాంక్ మిసైల్స్, గాల్లో నుండి గాల్లోకి, ఎయిర్ టు ఎర్త్, ఉపరితలం నుంచి గాల్లోకి, ఉపరితలం నుంచి ఉపరితలానికి యాంటీ సాటిలైట్ మిసైల్స్, ఇవన్నీ మనం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బుక్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ జీకే అయితే థిరీ ప్లస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్ వచ్చేసి అంత మంచి నీట్గా అర్థమయ్యే రీతిలో బాక్సెస్ రూపంలో ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూడండి, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 1857 సిపాయిలు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారని చెప్పేసి, ఢిల్లీ నుంచి ఎవరు, కాన్పూర్ నుంచి ఎవరు, లక్నో నుంచి ఎవరు, ఝాన్సీ నుంచి ఎవరు, అలహాబాద్ నుంచి ఎవరు, జగదీష్పూర్ నుంచి ఎవరు, బీహార్ నుంచి ఎవరు, ఈ విధంగా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇవన్నీ కలిపితే మనకి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అదేవిధంగా స్టాటిజీకి ఇదంతా కలిపితే మనం దాదాపు 5,000 నుండి 6,000 పేపర్ల వరకు మొత్తం మ్యాటర్ అనేది ఉంటుంది. మీకు తెలుసు జనరల్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు హిస్టరీ బుక్ దాదాపు 700 పేజీలు ఉంటుంది, ఎకానమీ బుక్ దాదాపు 900 పేజీలు ఉంటుంది, పాలిటీ బుక్ కూడా 800 పేజీలు ఉంటుంది. వీటన్నిటిని మనం 460 పేజీలలో అరేంజ్ చేసి ఇచ్చాం. ఎందుకు, మనకు ఎంత కావాలో అంతే అవసరం, అంతే తీసుకుంటున్నాం. సో కాబట్టి ఇది రైల్వే ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎంత చదవాలో అంత మాత్రం ఇవ్వడం జరిగింది. మీకు నచ్చితేనే ఈ బుక్ తీసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే మీరు, నేను ఇండెక్స్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను పీడిఎఫ్ రూపంలో, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో ఉన్నాయని మీరు ఒక నోట్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బీలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పీఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకు మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్, అదేవిధంగా ఏఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికి ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో, చాప్టర్ వైజ్గా షార్ట్కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. డెలివరీ ఛార్జెస్ సేమ్ ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, ఒకటి తీసుకున్నా, రెండు తీసుకున్నా, నాలుగు తీసుకున్నా, ఐదు తీసుకున్నా కానీ డెలివరీ ఛార్జెస్ సేమ్ ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి, అన్ని బొమ్మలకి, ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు. కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది, కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటినీ రెడీ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి, మిగతా 10 ఇయర్స్ క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, ఒక 100 క్వశ్చన్లు నేను అనుకోండి, ఆ 100 క్వశ్చన్లకి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటివరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది.
అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జెండర్ స్టడీస్, దీన్ని థీరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థీరీ అని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే, సపోజ్ కి జియోగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నగరికి సంబంధించిన నగరాలు ఉంటాయి, ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇది ఏఎల్పీకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్ వస్తాయి ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్ వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్ వస్తాయి. ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. రెండు కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే, ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే, ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసినా పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసినా పంపించవచ్చు. ఎలా ఉండాలంటే, నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి. సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ని బట్టి మీకు కొందరికి 2 to 3 డేస్లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే 2 minimum 2 డేస్ డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా 3 to 5 వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అనేది ఉంటుంది, డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.